పది రోజుల్లో 300 కేసులుంటే ఇది ఒక్క రోజే 876 అంటే 3 రెట్లు ఇది చేయడం జరిగింది. చాలామంది కూడా ఈ ఆక్సిజన్ ఇబ్బందిని ఇవన్నీ కూడా చేస్తున్నారు. షాప్స్ కూడా ధర్మవరంలో నేను ముఖ్యంగా కోరుకునేది అంటే ఈ చీరల వ్యాపారస్తులు కానీ వీళ్ళు కానీ ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి బీ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ తిరిగేది తగ్గేయండి. నేను మా కాన్షియన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ప్రజలకు క్యాడర్కి అందరికీ కూడా, ఐల్ బీ అవైలబుల్ ఇన్ ద ఫోన్ కంటిన్యూస్గా. నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటాను. నెక్స్ట్ 10 డేస్గా అయితే నేను ఎవరికి కూడా ఫిజికల్గా అవైలబిలిటీ అయితే ఉండను, ఎవరిని కలవను ఫిజికల్గా. ఏదైనా ఉంటే ఫోన్లలోనే, బికాజ్ నేను కలవడం మొదలు పెడితే మళ్ళీ ఎమ్మెల్యే కలుస్తాన్నాడు కదా ఇది ఇదని చెప్పి జనాలు రావడం, మీ వల్ల మీకు నష్టము, వచ్చిన వాళ్ళకు నష్టము, ఏదైనా నాకు కూడా నష్టం. సో డెఫినెట్గా మీకేదైనా కానీ ఎవరికైనా కానీ ఏమాత్రం లక్షణాలు ఉన్నా కానీ దీంట్లో మనం చేసిన పాపం ఏం కాదు, అది ఎక్కడి నుంచో వచ్చినది. కాబట్టి ఈ 15 డేస్ 20 డేస్ లెట్ అస్ అసర్టైన్ ఎంతమందికి వస్తుంది కరోనా వచ్చింది అనేది ముందు తెలియాల. ఎందుకంటే టెస్టులు అనేది ఇంకా పీక్ లెవెల్లో మొదలు పెట్టలేదు, స్టార్ట్ చేయలేదు. ఒకసారి టెస్టులు కనుక కంటిన్యూస్గా చేయడం మొదలు పెడితే ఐ థింక్ దగ్గర దగ్గర 1000 మందికి చేస్తే 300 మందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉన్నాయి కేసెస్ అయితే నాకునేది. సో అదంతా అయ్యేంత వరకు కూడా ఈ 10 డేస్ ఏ విధంగా ఉంది ఎలా ఉంది అని చెప్పేదానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఎంతగా జనాలను కలవడం అవాయిడ్ చేస్తే అంత బెటర్. సొసైటీకి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు, మీ కుటుంబానికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. బికాజ్ ఇక్కడ ఫ్యామిలీ ఇంపార్టెంట్, సొసైటీ ఇంపార్టెంట్, ఊరు ఇంపార్టెంట్, నియోజకవర్గం అన్నీ ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి, ప్లీజ్ డోంట్ కమ్అవుట్. మీకు అర్థం కావటం లేదు, సిచ్యువేషన్ ఈజ్ వెరీ క్రిటికల్గా ఉంది, పోయినసారి కంటే 3 ఇంతలుగా ఉంది. అండ్ దీనిలో ఈ స్ట్రెయిన్ వచ్చిన 2-3 డేస్కే చనిపోతున్నారు, వచ్చిన వాళ్ళకే 2-3 డేస్లో చనిపోతున్నారు. నాకు సంబంధించిన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు రోజు కలిసే వాళ్ళలోనే సుమారు చాలామందికి రావడం జరిగింది. సో మీరు ఎక్కడే కానీ మన కాన్షియన్స్కి వచ్చి మేము తీసుకున్న చర్యలు, ఎవరికైనా కానీ పోయినసారి లాగానే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఏఎన్ఎంకి తెలియజేస్తే వాళ్ళు ఇమ్మీడియట్గా మన పాలిటెక్నిక్ సెంటర్లో సెంటర్ పెట్టాం, అక్కడ తీసుకొని పోయి టెస్టులు చేసి వాళ్ళను, వాళ్ళకున్న సాచురేషన్ లెవెల్స్ కావచ్చు, మిగతావి కానీ ఏమైనా ఉన్నాయో అన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసి ఆ పాలిటెక్నిక్ కాలేజీలో వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉంచాలా, లేకుంటే హాస్పిటల్స్, ఇప్పటివరకు 7-8 హాస్పిటల్స్ ఓపెన్ చేయడం జరిగింది. మన ధర్మవరంలో ఇక్కడ వచ్చి ఆర్డిటీ కూడా ఓపెన్ చేయడం జరిగింది.